చేద్దాం. పోయినసారి నేను యోహాను సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో నేను ఆ మాట మీకు జ్ఞాపకం చేశాను. మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము అనే విషయాల గురించి చెప్తూ, ఎరుగనేటువంటి సంగతులను గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదని, మనకు తెలియని సంగతులను గురించి మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అప్పుడు దేవదాసయ్య గారు చెప్పిన ఒక మాట నేను చెప్పాను, తెలియని సంగతులు ఉంటే అడిగి తెలుసుకోవాలి అని ఆయన అన్నాడు. అది బైబిల్ సంబంధించి అయినా ఇంకా దేనికి సంబంధించి అయినా తెలియని సంగతులు ఉంటే అడిగి తెలుసుకోవాలి అని. పేతురు 2వ పత్రిక 2:12లో కొంతమంది భక్తిహీనులను గురించి మాట్లాడుతూ, తమకు తెలియని విషయాలను గురించి వారు దూషించే వారిగా ఉంటారు అని, నీరు లేని బావుగా 2వ పత్రిక 2వ అధ్యాయం 12లో దానిపైన క్రింద వచనాలు వాళ్ళ గురించి ప్రస్తావించబడింది. తెలియని విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం అనేది అది భక్తిహీనతకు ఒక సాదృశ్యంగా చూస్తూ వచ్చాము. కనుక మేము ఎరిగిన సంగతులను గురించే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము అని. మా సాక్ష్యమును మీరు అంగీకరింపరు అని ప్రభు పలికిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి సాక్ష్యం ఇచ్చినప్పుడు అంగీకరించేవారు ఉన్నారు, అంగీకరింపని వారు ఉన్నారు. ఇది యోహాను సువార్తలో ముఖ్యంగా ఈ పదాలు ఎక్కువగా వాడబడ్డాయి. 1:11లో అంగీకరించుటం, అంగీకరింపరు అనే మాట. తర్వాత 12లో ఎందరు తన్ను అంగీకరించిరో వారందరికీ తన కుమారులు అవ్వడానికి అధికారం ఇచ్చాను. అంటే యోహాను సువార్తలు ఎక్కువగా అంగీకరించడం, అంగీకరించకపోవడం అనే విషయాలను గురించి ఎక్కువగా ప్రస్తావించడం మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభుని అంగీకరించే విషయం కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. ఆత్మను అంగీకరించే విషయం 14:17లో అంగీకరింపని వారు ఉన్నారు, 7:39లో అంగీకరించిన వారు ఉన్నారు. తర్వాత యేసు ప్రభు యొక్క మాటల్ని అంగీకరించే విషయంలో 12:48లో అంగీకరింపని వారు ఉన్నారు, 17:7లో అంగీకరించిన వారు కూడా ఉన్నారు. అంటే యోహాను సువార్త ఎక్కువగా అంగీకరించుట, అంగీకరింపకపోవుట లేక నిరాకరించుట అనే రెండింటి మీద ఆధారపడి ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రపంచంలో ప్రజలు కూడా 2 రకాలు ఉన్నారు. 1, యేసు ప్రభుని అంగీకరించిన వారు. 2, అంగీకరించని వారు. అంగీకరించిన వారు, అంగీకరించని వారు. కాబట్టి 2 గుంపులుగా, నీతిమంతులు, అనీతిమంతులు, ఇంకా చెప్పాలంటే గొర్రెలు, మేకలు, ఇలాగ విభజించడం, ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. తర్వాత అదే 3వ అధ్యాయము 13 కూడా పోయినసారి మనం ధ్యానం చేసాం. అందులో పరలోకము నుండి దిగి వచ్చినటువంటి వాడిగా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మనం చూస్తూ, ఆయన మనుష్య కుమారుడు అని పిలువబడ్డాడు, సంపూర్ణ మానవుడిగా మనకు కనబడుతున్నాడు. దేవుని కుమారుడు అని పిలువబడ్డాడు, సంపూర్ణ దేవునిగా కనబడతా ఉన్నాడు. దానియేలు గ్రంథం 7:13లో మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మహావృద్ధుడైనటువంటి వాని ఎదుట నిలవబడినట్టుగా పాత నిబంధన గ్రంథంలో కూడా మనుష్య కుమారుడిగా యేసు ప్రభు అక్కడక్కడ కనబడడం అనేది మనం చూస్తూ వచ్చాం. మెల్కీసెదెక్గా ప్రత్యక్షమయ్యాడు, ఇటువంటి సందర్భాలు అక్కడక్కడ మనం గమనిస్తూ వచ్చాం. పోయినసారి ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నాం. అయితే నేను ఈ మాటలు ముగింపులో, నేను పోయినసారి 14 నుండి 21 వచనాల్లో ఉన్న 3 భాగాల గురించి నేను చెప్పాను, దాని తర్వాత ధ్యానం చేద్దామని అంతటితో ఆపేశాను నేను. అప్పుడు నేను 14 నుండి 21 వరకు ఉన్న వచనాలు 3 భాగాలుగా కనబడతా ఉన్నాయి. మీరు ఆ వచనాలు గమనిస్తూ ఉంటే 14, 15 వచనాలు ఇవి యేసు ప్రభుకు సంబంధించిన వచనాలు. 14, 15లో యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నది. 16, 17లో తండ్రి అయిన దేవుని గురించి వ్రాయబడి ఉన్నది. ఆయనకు సంబంధించిన విషయాలు కనబడతాయి. తర్వాత 18 నుండి 21 వరకు మనుషులందరికీ సంబంధించిన విషయాల గురించి వ్రాయబడి ఉన్నవి. అంటే 14 నుండి 21 వరకు ఉన్న వచనాల్లో 3 రకాల విషయాలు ప్రస్తావించబడ్డాయి. మొట్టమొదటిది యేసు ప్రభుకు సంబంధించిన విషయాలు, 2వది తండ్రి అయిన దేవునికి సంబంధించిన విషయాలు, 3వది మనుషులందరికీ సంబంధించినటువంటి విషయాలు. 14 నుండి 21 వచనాల్లో ఆ 3 సంగతులు యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో 14 నుండి 21 వరకు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం యేసు ప్రభుని గురించిన సంగతులు జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. 14, 15 వచనాలు మనం ధ్యానం చేద్దాం. ముందుగా దాన్ని చదువుదాం, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 14, 15 వచనాలు నేను చదువుతున్నాను. అరణ్యములో మోషే సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవమును పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అనే విషయాలు.
ఇవి యేసు ప్రభుకు సంబంధించిన విషయాలు. ఇందులో పాత నిబంధన వచనం ఒకటి ప్రస్తావించబడింది, అంటే పాత నిబంధన సంఘటన ఒకటి ప్రస్తావించబడింది. అది యేసు ప్రభుకి పోలికగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే పాత నిబంధనలో క్రీస్తును గురించిన విషయాలు రాయబడ్డాయి, పాత నిబంధనలో క్రీస్తును గురించిన విషయాలు రాయబడ్డాయి. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచి ఆయన ఆరోహణం కాకమునుపు ఆయన కొన్ని దినాలు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎమ్మాయి మార్గంలో వెళుతున్న ఇద్దరు శిష్యులను కలుసుకొని వారితో మాట్లాడి ఒక మాట చెప్పాడు. ఇలాగా లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనములో యేసు ప్రభు ఇలా చెప్పారు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అన్నాడు. అంటే పాత నిబంధనలో యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నది, పాత నిబంధనలో యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నది. ఎవరైనా అడగవచ్చు పాత నిబంధనలో ఏముంది అంటే మనం చాలా విషయాలు చెప్తాం. ఓ ఆదికాండలో చూస్తే భక్తులు ఉన్నారు, జల ప్రళయం, నోవాహు, అగ్ని ప్రళయం, లోతు, తర్వాత నిర్గమకాండం, తర్వాత లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమయలు రెండు గ్రంథాలు, రాజుల రెండు గ్రంథాలు, దినవృత్తాంతాల రెండు గ్రంథాలు, ఎజ్రా, నెహేమియా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, కదా సామెతలు, ఇలా చెప్పుకుంటూ పోతే 39 పుస్తకాల్లో ధారాళంగా చెప్పవచ్చు ఏముంది 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 అనేది. కానీ మొత్తం కలిపితే పాత నిబంధనలో యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రవక్తల గ్రంథాల్లో ఉంది, కీర్తనల గ్రంథంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది, యేసు ప్రభుని గురించి వ్రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో యేసు ప్రభు కనబడతా ఉన్నాడు మనకి. ఆయన గురించి వ్రాయబడమే కాదు, యేసు ప్రభు పాత నిబంధనలో కనబడుతున్నాడు మనకి. కాబట్టి కొంతమంది అంటారు పాత నిబంధనలో యేసు ప్రభు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని అడిగేవారు ఉన్నారు. బైబిల్లో కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు ఆయన పాత నిబంధన విషయాలు మాట్లాడుతూ ఇలా చెప్పాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశం ఇయ్యకుడి. అంటే పాత నిబంధనలో ఉన్న సంగతుల గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ 17లో ఏమన్నాడు, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది అని రాయబడి. పాత నిబంధనలో మనం చూసిన ప్రతి వస్తువు, ప్రతి సంఘటన, ప్రతి దృశ్యము, వీటన్నిటిలో యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. ఉదాహరణకి నోవహు వాడ యేసు ప్రభు మనకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాడు. తర్వాత ఆదికాండం అసలుకి 3వ అధ్యాయంలోనే వారి కొరకు వధించబడిన ఆ జంతువు, ఆదాము అవల కొరకు చర్మపు చొక్కాయిలు చేయడానికి వధించబడిన ఆ జంతువు మన ప్రభుకి పోలిక. హేబేలు యేసు ప్రభుకు ముంగుర్తు. ఇలా చెప్పుకుంటూ వస్తే పాత నిబంధనలో యేసు ప్రభు మనకు కనబడతా ఉన్నాడు, ఆయన ప్రతి సంఘటనలో, ప్రతి వస్తువులో మనకు కనబడుతున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షపు గుడారం తీసుకున్నారనుకోండి, అందులోని ప్రతి భాగములో యేసు ప్రభు కనబడతా ఉన్నారు. మొట్టమొదటిగా లోనికి రావంగానే అక్కడ బలిపీఠం యేసు ప్రభు సాదృశ్యం, గంగాళం యేసు ప్రభు సాదృశ్యం, ఆయన మనల్ని శుద్ధి చేసేవాడు. ఆ రొట్టెల బల్ల యేసు ప్రభు సాదృశ్యం, ఆయన జీవాహారం, దీపవృక్షం, ఆయన లోకానికి వెలుగు, ధూపవేదిక, ఆయన మన కొరకు విజ్ఞాపనకర్త. ఇలా చెప్పుకుంటూ పోతే మందసం, అందులో ఉన్న మన్నా యేసు ప్రభు పోలిక, చిగురించిన అహరోను చేతికర్ర, ధర్మశాస్త్ర పలకలు, తర్వాత కరుణాపీఠం, ఇవన్నీ కూడా యేసు ప్రభుకు ముంగుర్తులుగా పాత నిబంధనలోని విషయాలని మనం చూస్తా ఉన్నాం. కనుక పాత నిబంధనలో యేసు ప్రభు ఆదికాండము నుండి 39వ పుస్తకమైన మలాఖీ వరకు యేసు ప్రభు మనకు కనబడతా ఉన్నాడు. అందుకని పాత నిబంధనలో క్రీస్తు అని ఒక అంశముల గురించి మాట్లాడే బోధకులు ఉన్నారు.
నిజమే పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడు. కనుక థియాలజికల్ స్టడీస్లో వేదాంత విద్యలో క్రీస్తును గురించిన శాస్త్రం ఒకటి ఉంది. అది యేసు ప్రభు పాత నిబంధనలో ఎలా ఉన్నాడో ఏ విధంగా ఉన్నాడో అవన్నీ కూడా వర్ణించేటువంటి శాస్త్రం అది. కాబట్టి పాత నిబంధన మనం చదువుతుంటున్నప్పుడు ఏ కోణంలో మనం చదవాలి అంటే యేసు ప్రభుని ముందుగా పెట్టుకొని ఆయనను దృష్టిలో పెట్టుకొని మనం పాత నిబంధన చదివినప్పుడు పాత నిబంధన మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇలా అంటారు కదా, పచ్చ కామెరల వాడికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. యేసు ప్రభుని ఎదురుగా పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ ఎవరు కనపడతారు? యేసు ప్రభే కనపడతాడు. నువ్వు పరమగీతం తీసినా యేసు ప్రభే కనపడతాడు. పరమగీతములో అది ప్రేమ కావ్యం. కానీ కొంతమంది శరీర సంబంధమైన తలంపులతో ఆలోచిస్తారు. కానీ క్రీస్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే సంఘానికి క్రీస్తుకు మధ్య ఉన్న ప్రేమ కావ్యం మనకు అర్థమవుతుంది. అదే యెహెజ్కేలు గ్రంథం, ఇంకా యిర్మీయా గ్రంథం, అక్కడక్కడ కొన్ని మనం చదవడానికి ఇబ్బంది పడే వచనాలు ఉంటాయి. మనం పవిత్రమైన మనసుతో క్రీస్తును దృష్టిలో పెట్టుకొని సంఘానికి క్రీస్తుకు మధ్య ఉన్న పోలికల్ని మనం ధ్యానం చేస్తూ ఉంటే పాత నిబంధన తేలికగా అర్థమవుతుంది. కనుక పాత నిబంధనలో యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని యేసు ప్రభు వారు ఆ పాత నిబంధనలోని ఒక సంఘటన అక్కడ జ్ఞాపకం చేసినట్లుగా యోహాను సువార్త 3:14-15 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇందులో నేను మూడు విషయాలు మీ దృష్టికి తేవాలనుకున్నాను. మొట్టమొదటిది, పాత నిబంధనలో యేసు ప్రభు మనకు కనబడతా ఉన్నారు. అంతమాత్రమే కాదు, ఇత్తడి సర్పం ఒకటి కనబడుతుంది కదా, యేసు ప్రభే చెప్పారు. యోహాను సువార్త 3:14 ఆ వచనాలు మనం చూస్తూ ఉంటే మోషే సర్పమును ఎలాగూ ఎత్తేనో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తేనో అనే మాట మనం గమనిస్తూ ఉంటున్నప్పుడు ఇత్తడి సర్పాన్ని గురించిన ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. పాత నిబంధనలో ఇత్తడి సర్పాన్ని గురించినటువంటి ఒక దృశ్యం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు. 30 ఏండ్లు యోసేపు ఉన్న కాలం అది. యోసేపు చనిపోయాక యోసేపును ఎరుగని వేరొక రాజు పరిపాలించడం ప్రారంభించి ఇశ్రాయేలీలను బాధ పెట్టడం ప్రారంభించాడు. 400 ఏండ్లు గడిచిపోయింది, కఠినమైన బానిసత్వం. వారు బాధపడ్డారు, వేదన పడ్డారు, ఏడ్చారు, రోదించారు, కన్నీళ్లు విడిచారు, నిష్ఠూరపడ్డారు. దేవుడు చెప్పాడు వారి యొక్క నిట్టూర్పులు నాకు వినబడ్డాయి, వాళ్ళు పడుతున్న శ్రమ నాకు కనబడింది, వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర నాకు వినబడింది, నేను వారిని విడిపించడానికి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించడానికి నేను దిగి వచ్చానని దేవుడు మోషేతో చెప్పిన విషయాన్ని నిర్గమకాండం 2-3 అధ్యాయాల్లో, 2వ అధ్యాయంలో వారి వేదన గురించి చెప్పిన సందర్భం, 3వ అధ్యాయంలో వారిని విడిపించడానికి గురించి మోషేతోని స్వయంగా చెప్పిన సందర్భాన్ని నిర్గమకాండంలో మనం చూస్తాం. అలాగ మోషే ద్వారా ఇశ్రాయేలీలను విడిపించి ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలను నడిపించి వాగ్దాన దేశానికి తీసుకొస్తూ ఉన్నాడు. ఇలా వస్తూ ఉన్న సందర్భంలో వారు ప్రయాణం చేస్తున్నారు కదా, ప్రయాణం చేస్తూ ఉంటున్నప్పుడు వారికి తినడానికి తిండి కావాలి, దేవుడిచ్చాడా ఇవ్వలేదా, త్రాగడానికి నీళ్లు కావాలి, ఇచ్చాడా ఇవ్వలేదా. అంటే విడిపించిన దేవుడు అలా విడిపించి వదిలిపెట్టలేదు, పోషించాడు, నడిపించాడు, సంరక్షించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా, అన్నీ తానయ్యే చూసుకున్నాడు, అన్నీ తానే అయ్యాడు. వారికి ఏం కావాలో అవన్నీ చూసుకున్నాడు, అన్నీ చూసుకున్నాడు. కాపరిగా ఉన్నాడు, పోషకుడిగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, తల్లిగా ఉన్నాడు, సహోదరునిగా ఉన్నాడు, స్నేహితునిగా ఉన్నాడు, అన్నీ తానే అయ్యాడు, వారిని నడిపిస్తూ ఉన్నాడు. కానీ మధ్యలో ఒక చోట వాళ్ళకి సమయానికి ఆహారం దొరకలేదు, సమయానికి నీళ్లు దొరకలేదు, ప్రయాణమేమి ఎక్కువగా ఉంది. కొన్ని కొన్నిసార్లు దేవుడు పరీక్షించడానికి కొన్నింటిని ఆలస్యం చేస్తాడు ఆయన. ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రార్థన చేసామనుకోండి, మనం కొన్నిసార్లు అడగనివి కూడా పొందుతాం. మనం అడగలేదు కానీ దేవుడు ఇచ్చేస్తాడు మనకి. మనం అడిగింది కాకుండా అడగంది కూడా ఇచ్చేస్తాడు.
మరికొన్ని సార్లు అడిగిన వాటిని పొందుతాం, మరికొన్ని సార్లు అడుగుతాం కానీ పొందం. అది కూడా బాగా ముఖ్యం. అనుకున్న వాటిని ఆయన వెంటనే సహాయం చేయకపోవచ్చు. అప్పుడు మనలో ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది. అది ఇశ్రాయేలీయులు ఏర్పడింది. త్రాగడానికి నీరు, తినడానికి తిండి ఆలస్యమైంది. వారి ప్రయాణమేమో భారంగా ఉంది. వారు మార్గాయాసము చేత సమస్యలిపోయారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే ఓపిక పట్టలేక వారు సనగడం అనేది ప్రారంభించారు. కాబట్టి వారు సనుగుతూ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం సంఖ్యాకాండము 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో మనం ఆ దృశ్యాన్ని చూస్తాం. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 4 నుండి. వారు ఎదోము దేశమును చుట్టి పోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలేను కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము అంటే మన్నా మాకు అసహ్యమైనది అన్నారు అన్నమాట. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఈ ఇత్తడి సర్పాన్ని గురించి మనం చదువుతున్న ఈ భాగంలో ఇప్పటికీ 2 విషయాలు నేర్చుకున్నాం యేసు ప్రభు చెప్పిన ఆ మాటల్లో. 1, పాత నిబంధనలో యేసు ప్రభు కనబడతా ఉన్నాడు, ఇది ఒకటి నేర్చుకున్నాం మనం. 2, పాత నిబంధనలోని ఆ ఇత్తడి సర్పం మనకేం నేర్పుతుందో తెలుసా? ఓపిక పట్టడం అనేది ముఖ్యం అని నేర్పుతుంది. ఓపిక పట్టడం అనేది ముఖ్యం. కానీ వీళ్ళు ఓపిక పట్టకపోవటం వలన, తొందరపడి ఆతురపడి మాట్లాడడం వలన కలిగిన నష్టం ఏంటంటే తాపకరమైన సర్పములు వారిలోనికి వచ్చినాయి, వారిని కరవడం మొదలుపెట్టినాయి. వారిని కరుస్తూ ఉన్నప్పుడు బైబిల్లో రాయబడి ఉన్నది 6వ వచనంలో, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో కొద్దిమంది కాదు అనేకులు చనిపోయిరి. అనేకులు చనిపోయిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఓపిక పట్టకపోవడం అనే దాని పర్యవసానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, దీని గురించి కొరింథీ పత్రికలో పౌలు ప్రభు బలలోనికి పాల్పంపులు పొందక మునుపు మనం ఎలా ఉండాలో దాన్ని ప్రస్తావిస్తూ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో దాని గురించి చెప్పాడు. ఈ కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టడం రక్షణకు పోలిక, ఎర్ర సముద్రాన్ని దాటడం బాప్తిస్మానికి పోలిక, మన్నాను తినడం ప్రభు శరీరాన్ని తినడంతో పోలిక, బండ నుండి నీళ్లు త్రాగడం ద్రాక్ష రసము లేక ప్రభు యొక్క రక్తాన్ని పానము చేయడంతో పోలిక. అంటే నమ్మి బాప్తిస్మం పొంది ప్రభు బలలో పాల్పంపులు పొందేవారిని గురించి ముఖ్యంగా ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. 10వ అధ్యాయం మొదటి నుండి మనం గమనిస్తూ ఉంటే 5 వరకు ఆ విషయాలే వ్రాయబడ్డాయి. అది మనం ఎరుగుదాం కనుక నేను వాటిని చదవట్లేదు, మీరు వాటి మీద దృష్టి పెట్టారు కనుక మీకు అర్థమై ఉంటుంది కొంతవరకు. దాని తర్వాత 5లో రాయబడి ఉన్నది కదా, అయితే అంటే ఏమైతే, విడుదల పొందారు, బాప్తిస్మం పొందారు, ప్రభు బలలో పాల్పంపులు పొందుతున్నారు, అంతా బాగుంది, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టులుగా ఉండకపోయేరి కనుక అరణ్యములో సంహరింపబడిరి అనేటువంటి మాటలు వ్రాయబడ్డాయి. కనుక ఇలా ప్రారంభించాక చెప్తూ వారు చెడ్డవాటిని ఆశించారు అన్నాడు. ఆ తర్వాత తిని త్రాగి ఆడడానికి లేచి విగ్రహారాధికులు అయిపోయారు అన్నాడు. తర్వాత వ్యభిచరించి అనేక మంది చనిపోయారు అన్నాడు. ఇప్పుడు 9లో ఇత్తడి సర్పానికి సంబంధించిన సంగతి అది. మనం ప్రభువును శోధింపకై ఉందము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి అనే మాట. అంటే ఓపిక పట్టకపోవడం అనేది దేవుణ్ణి శోధించడానికి దారితీసింది, దేవుణ్ణి శోధించే విధంగా చేసింది. మనలో కూడా ఓర్పు అనేది లేకపోతే మనం కూడా దేవుని శోధిస్తాం. అందుకని మనం వారిలాగా శోధింపకై ఉందాం. ఈ మాటలు చెప్పి
పదకొండులో ఏమన్నాడు కింద 11వ వచనములో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయి తాను నిలుచున్నానని తలుచుకొనువాడు పడకొండునట్లు జాగర్తగా చూచుకోవడానికి కూడా ఈ మాటలు రాయబడ్డాయి ఇవి చెప్పి చెప్పి 11వ అధ్యాయము దాని ప్రక్కనే 11:28 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అన్నాడు అన్నమాట అంటే స్వపరిశీలన అనేది ఎంత ముఖ్యమో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాను నేను నిలుచున్నాను అని భ్రమపడొద్దు అలా తలంచి మనం మబ్బి పెట్టుకోవద్దు స్వపరిశీలన చాలా ముఖ్యం లోతుగా పరిశీలించుకొని మనం దేవుని దగ్గర మౌనంగా మళ్ళీ మనం చెక్ చేసుకొని పరిశీలించుకొని సరి చేసుకొని బలలో పాల్పంపులు పొందడం చాలా అవసరమని చెప్తూ వచ్చాడు అలా చేయకపోతే జరిగే శిక్షను గురించి కూడా 29లో చెప్పాడు ప్రభు శరీరమని వేచింపగా తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని చాలా కఠినమైన ఒక పదాన్ని వాడుతూ వచ్చాడు కాబట్టి ఇత్తడి సర్పం అనేది మనకేం జ్ఞాపకం చేస్తా ఉందంటే ఓపిక పట్టడం అనేది చాలా ముఖ్యం లేకపోతే దాని వలన కొన్ని ఘోర దుర్ఘటనలు జరుగుతాయి అనే పాఠం మనకు నేర్పుతా ఉంది ఈ విషయాలు మనం ఆలోచిస్తూ ఉంటే ఇంకా దీనికి తోడు రెండు సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను నిర్గమకాండం చూడండి నిర్గమకాండం ఓపిక పట్టకపోతే కలిగే దుర్ఘటనలు నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి వచనం మోషే కొండ దిగకుండా తడవు చేయట ప్రజలు చూచినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళాడు దేనికి వెళ్ళాడు దేవుడు రమ్మన్నాడు నువ్వు రా నీతో మాట్లాడాలి నేను నీకు ప్రత్యక్షపు గుడారాన్ని గురించి చెప్పాలి నువ్వు రా పైకి అని అంటే మోషే కొండ మీదకి వెళ్ళాడు వెళ్ళాక ప్రత్యక్షపు గుడారం దాని తెరలు దాని యొక్క పాత్రలు ఎలా చేయాలి ఏంటి అన్నీ వివరిస్తూ ఉంటే 40 దినాలు పట్టింది ఈ 40 దినాలు మోషే కొండ మీద ఉన్నాడు మోషే వీళ్ళు క్రింద ఉన్నారు వీళ్ళ యొక్క ఆలోచన అంత ఎలా ఉంది సాధారణంగా ఏం ఆలోచించాలి అయ్యో 40 రోజులైంది కొండ మీదకి వెళ్ళి మా నాయకుడు ఏం తిన్నాడో ఏం త్రాగాడో ఎలా ఉన్నాడో ఏమయ్యాడో దిగులుందా వాళ్ళకి అది లేదు ఆ మోషే అని వాడు ఏమయ్యానో మాకు తెలియదు మా ముందు నడవడానికి మాకు ఒక దేవత కావాలి కాబట్టి మాకు ఒక దూడం తయారు చేయమని అహరోను శోధించిన ఇశ్రాయేలీలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నారు అంటే ఓపిక పట్టలేకపోయారు మోషే పైకి వెళ్ళాడు దేవుడు రమ్మన్నాడు పైకి వెళ్ళాడు వెళ్ళాడు కనుక దిగొస్తాడని ఎదురు చూడలేదు ఏమి తీసుకొని వస్తాడో దేవుని దగ్గర నుంచి ఏ వర్తమానం తెస్తాడో అని ఎదురు చూచేవారిగా ఉండకుండా ఓపిక పట్టకుండా వాళ్ళు ఏం చేశారంటే మాకు మా ముందు నడవడానికి ఒక దేవతను తయారు చేయమని అహరోనుని అడిగినప్పుడు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు కుమార్తెలకు ఉన్న చెవులకు ముక్కులకు ఉన్నటువంటి బంగారు పోగులు ఇవన్నీ తీసురండి అంటే మరి దేవుని ఆలయం కట్టడానికి తెస్తారో తేరో కానీ బంగారుపు దూడం చేయటానికి మాత్రం వాళ్ళు ముక్కులు చెవులు కొనాయి మొత్తం తీసి గబగబా తెచ్చేశారు మనం ఈ రోజుల్లో చూస్తూ ఉంటాం తిరుపతి ఆలయంలో బంగారాన్ని వేసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొన్ని ఆభరణాలు పడేసేవాళ్ళు ఉంటారు ఇవి చేసేవి చేసేవాళ్ళు ఉంటారు కానీ దేవాలయాల్లోకి వచ్చేసరికి అంటే మందిరాల్లోకి వచ్చేసరికి 10 రూపాయలు ఇస్తే కనుక 10 ప్రశ్నలు వేస్తారు 10 రూపాయలు వేసినందుకు పాస్టర్ గారిని 10 ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమి వేస్తారు ఒక అజ్ఞాత భక్తుడు అమ్మవారికి లేక అయ్యవారికి 1 కోటి రూపాయలు విలువ చేసే ఆభరణాలు వేశారు అజ్ఞాత భక్తుడు అని అజ్ఞాత భక్తులేమో అక్కడున్నారు జీవము లేని దేవుని కొలిసే వాళ్ళు అజ్ఞాత భక్తులు ఆడున్నారు ఇక్కడేమో చిన్న చిన్న విషయాల్లో కూడా బయటపడిపోయి తొందరపడిపోయి ఆవేశపడిపోయి ఉద్రేకపడిపోయే వాళ్ళేమో మనకి ఇక్కడ సంఘాల్లో అక్కడక్కడ తారసు పడతూ ఉంటారు కనుక వాళ్ళు దూడం చేయడానికి మీ కుమారులకు కుమార్తెలకున్న ముక్కులకు చెవులకున్న ఆ బంగారాన్ని పట్టరండి అంటే వాళ్ళు మొత్తం ఒలిచి తీసుకొచ్చి ఆహారానికి ఇస్తే దాన్ని పోత పోసి ఒక దూడగా చేస్తే వాళ్ళు తిని త్రాగి ఆ దూడ దగ్గర ఆడడం వారు మొదలుపెట్టారు తర్వాత మోషేతో దేవుడు చెప్పాడు మీరు ఇలాగ చేస్తున్నారు అని దాని పర్యవసానం ఏంటి అంటే మనం 31:32:1లోనేమో వారు తొందరపడడం గమనిస్తూ ఉన్నాం 32:4లోనేమో పోత పోసిన దూడం చేసి ఓ ఇశ్రాయేలు
ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రక్షించిన నీ దేవుడు ఇదే అని చెప్పి వాళ్ళు ఆరాధించడం ప్రారంభించాం. అదే 32:28లో వాళ్ళ మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. కనుక లేవీయులు మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మంది కూలిపోయి తొందరపాటి యొక్క పరివసానం మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా మనం చూస్తాం. అది మోషే జీవితం. ఇదే మనం సంఖ్యాకాండం 20వ అధ్యాయం సంఖ్యాకాండంలోనికి వెళదాం. చూడండి 20వ అధ్యాయం. ఈ సంఖ్యాకాండ 20వ అధ్యాయంలో మోషేని గురించిన సందర్భాన్ని చూస్తాం. త్రాగడానికి నీళ్లు లేకపోతే వాళ్ళు అడగడానికి బదులుగా మరలా సనగడం మొదలు పెట్టారు ఇశ్రాయేలీయులు. అప్పుడు మోషేకి చాలా కోపం వచ్చింది. దేవుని దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీ ఎదుట ఉన్న బండ దగ్గరికి వెళ్ళి దానితో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇచ్చింది అన్నాడు. అంటే మోషే వెళ్ళి కర్రతో 2 మార్లు దాన్ని కొట్టిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దానికి ముందు 20వ అధ్యాయం సంఖ్యాకాండం 10వ వచనం. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలేనా అనేను. చూసారా ఈ మాట అంది మోషే. దానికి వచ్చిన పర్యవసానం ఏంటి? ఇక నువ్వు నా దగ్గర మాట్లాడొద్దిక, నువ్వు ప్రజల ఎదుట నా నామాన్ని నువ్వు సన్మానించలేదు అని చెప్పి దేవుడు, నువ్వు చూస్తావు కానీ పాలు తేనెలు ప్రవహించిన దేశంలో అడుగు పెట్టవని దేవుడు మోషేతో చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి బైబిల్ గ్రంథాలు మత్తయి సువార్తలో యేసు ప్రభు దీనిని గురించి మాట్లాడుతూ, అంటే మోషే ద్రోహులారా అన్న మాటను చూసారా, దాని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు ఇలా చెప్పారు. మత్తయి సువార్త 5:1 నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పనేది ఏమనగా, తన సహోదరుని మీద, క్రింద ఫుట్నోట్లో ఏముంది, నిర్నిమిత్తముగా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అన్నాడు. దాని తర్వాత తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అలా గనక అయితే మరి మన పరిస్థితి ఏంటి? మన దృష్టిలో ద్రోహి అనే మాట చాలా చిన్న మాట అంతే కదా. అంటే దానికంటే పెద్ద పెద్ద మాటలు మనం మాట్లాడగలం. మరి మన పరిస్థితి ఏంటి? ద్రోహి అంటేనే ఆ వ్యక్తి నరకాగ్నికి వెళ్ళిపోతే, వ్యర్థుడా అంటేనే మహాసభకు లోనైతే, పెద్ద పెద్ద మాటలు నోటికి వచ్చినట్టు మాట్లాడి మన గతి ఏంటి? ఏమో చాలా పెద్ద మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. చేయాల్సిన తప్పంతా చేసి చూస్తున్నారా? ఇంకా ఇలా అనుకుంటే కన్నులుండి చూడలేని వాడు కాడైనా, చెవులుండి వినలేని వాడు కాడైనా, మాట్లాడలేని వాడు కాడైనా, అలా ఉండేటువంటి వ్యక్తి కాదు. మాటలాడకుండా ఉండలేని వాడు కాడైనా, చూడకుండా ఉండలేని వాడు కాడైనా, వినకుండా ఉండలేని వాడు కాడైనా, ఆయన సమస్తాన్ని చూసేవాడు, వినేవాడు, పరిశీలించేవాడు. మోషే ద్రోహులారా అన్నందుకే దాని పర్యవసానం కానానులు అడుగు పెట్టకుండా మోషే నిరాకరింపబడిన విషయాన్ని ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ ఇత్తడి సర్పం అనేది మనకి ఏం నేర్పుతుంది అంటే, ఓపిక పట్టకపోవడం అనేది ఘోర దుర్ఘటన జరగడానికి కారణం అని మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక దేవుని పిల్లలమైన మనం ఓపిక కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి బైబిల్లో ఆత్మ వరములు ఉన్నాయి, ఆత్మ ఫలము ఉంది. ఆత్మ వరములు అన్నీ అందరికీ ఉండాల్సిన పని లేదు. ఆత్మ వరాలు అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఒక్కొక్కరికి ఏది అవసరమో అది ఇస్తాడు. కానీ ఆత్మ ఫలం ఉన్నది కదా. ఆత్మఫలములు ఎన్నున్నాయి?
ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, ఆశానిగ్రహం కదా. అందులో ఆశానిగ్రహం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం ఇవి అన్నీ కలిగి ఉండాలి. ఏదో ఒకటి కాదు, అన్నీ కలిగి ఉండాలి. దాన్ని ఒక ఫలం అన్నారు. కాబట్టి ఒక కమల ఫలంలాగా మనం ఒక ఫలమంతా ఎలా భుజిస్తామో, ఒక విశ్వాసిలో ఈ గుణగణాలు అన్నీ ఉంటేనే ఆ వ్యక్తి విశ్వాసి. అందులో ఆశానిగ్రహం, దీర్ఘశాంతం అనేవి ఓపిక పట్టడానికి సంబంధించిన విషయాలుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే బైబిల్ ఈ విధంగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నుండి నేను చదువుతున్నాను, గమనించండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు అన్నాడు. ఎప్పటి వరకు? కొంతమంది అంటారు ఎప్పటిదాకా అనే వాళ్ళు ఉన్నారు. ఎంతకాలం, ఎంతకాలం ఓపిక పట్టాలి, ఎంతకాలం సహించాలి, ఎంతకాలం భరించాలి? భార్యాభర్తల సమస్యలు వచ్చినప్పుడు ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు కదా. ఎంతకాలం ఓపిక పట్టాలి, ఎంతకాలం భరించాలి, ఎంతకాలం సహించాలి అనేవాళ్ళు ఉన్నారు. కానీ బైబిల్ చెప్తుంది ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. నిన్న విత్తనాలు చల్లడానికి పొలంలోనికి వెళ్ళి తెల్లారిపాటికి కోత కోయడానికి కొడవలు తీసుకొని ఎవరు వెళ్ళరు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. నిన్న విత్తనాలు వేసి పొలంలో, ఈరోజు కోత కోయడానికి కొడవలు తీసుకొని ఎవరు వెళ్ళరు. విత్తనాలు వేసాక, వర్షం కురిసాక, అవి మొలకెత్తాక, అవి ఎదిగిన తర్వాత దాని కొరకు చేయాల్సిన సేద్యము, వేయాల్సిన ఎరువు వేశాక, పంట పండాక దాన్ని ఎలాగ ఓపికతో కనిపెట్టుకొని కొడవలు తీసుకొని వెళ్ళి దాన్ని కోతకు వస్తాడు. అప్పటి వరకు ఓపిక కలిగి ఉండాలి అనే మాటలు మనం చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో మనుషుల్లో ఓపిక అనేది లేదు, సహనం అనేది లేదు. ఈరోజు విత్తనాలు వేస్తే రేపు పంట కొయ్యాలన్నట్టుగానే వారు వెంట వెంటనే వారి జీవితాలు ఏదో జరిగిపోవాలన్నట్టు ఊహించుకునే వాళ్ళు ఉన్నారు. దానివల్లే తొందరపాట్లు, అసహనం, నిరాశ, నిస్పృహ, సనగడం, శోధించడం ఇవన్నీ రావడానికి కారణం ఓపిక అనేది లేకపోవడమే. కాబట్టి దీర్ఘశాంతం అనేది ఆత్మ ఫలములో ఒకటిగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని పిల్లలంగా మనం అది కలిగి ఉండాలి. ఇత్తడి సర్పం ఓపిక పట్టకపోతే కలిగే దుర్ఘటనలు మనకి జ్ఞాపకం చేస్తుంది. కనుక దేవుని పిల్లలమైన మనం ఓపిక కలిగి ఉండడం ఎంత ముఖ్యమో ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి రెండు విషయాలు ఇప్పుడు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, పాత నిబంధన యేసు ప్రభుని గురించి రాయబడిన సంగతులు మనం చూస్తూ ఉన్నాం, జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ఇత్తడి సర్పం అనేది ఓపిక పట్టకపోతే కలిగే నష్టాల గురించి బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఓపిక కలిగి ఉండాలి అని మరలా ఆ ఇత్తడి సర్పానికి సంబంధించిన సందర్భం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. మూడవది, పైకెత్తబడిన ఇత్తడి సర్పం పైకెత్తబడిన క్రీస్తుకు పోలిక అది మనం చూస్తూ ఉన్నాం. చూడండి యోహాను సువార్తలోని ఆ 3వ అధ్యాయం 14-15 ఆ వచనాలు మనం గమనిస్తూ ఉంటే, అరణ్యములో మోషే సర్పముని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రియులారా, ఆ తాపకరమైన సర్పములు వచ్చి వాడిని కరుస్తూ ఉంటే చావడానికి సిద్ధంగా ఉన్న మనుష్యునికి పరిష్కారం చూపించాడు దేవుడు. అప్పుడు ఏంటి పరిష్కారం అంటే, ఇత్తడితో సర్పాన్ని చెయ్యి, రాను మీద నిలవబెట్టు, దాన్ని నిదానించి చూచిన ప్రతివాడు, సర్పపు కాటు తిని చావడానికి సిద్ధమైన ప్రతివాడు దాన్ని నిదానించి చూస్తే వాడు బ్రతుకుతాడు. అలాగునే మన కొరకు ఒక శాపగ్రాహిగా యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. మ్రాను మీద ఎత్తబడ్డాడు ఆయన. సర్పపు కాటు తిని సాతానేక బంధకాల్లో చిక్కుకొని మరణానికి సిద్ధంగా, నరకానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి సిలువను చూసినప్పుడు వాడు బ్రతుకుతాడు. అయితే ఇత్తడి సర్పాన్ని చూడడానికి, సిలువను చూడడానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, చావడానికి సిద్ధమైన వ్యక్తి ఇత్తడి సర్పాన్ని చూస్తే బ్రతుకుతాడు. పాపముల అపరాధముల చేత చనిపోయిన వ్యక్తి సిలువను చూసినప్పుడు బ్రతుకుతాడు.
ఎఫెసీ పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచనంలో మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అక్కడేమో చావడానికి సిద్ధంగా ఉన్నవారు ఇతడి సర్పాన్ని చూసినప్పుడు బ్రతికారు గాని యేసు ప్రభులో ఉన్న కృప ఎంత గొప్పది అంటే చనిపోయిన వారు కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు ఆయన సిలువను చూసినప్పుడు నూతన జీవాన్ని పొందుకుంటారు నిత్య జీవం ఆయన ద్వారా మనకు దొరుకుతుంది కాబట్టి మన కొరకు సిలువ బ్రానుపైన ఎత్తబడినటువంటి యేసు ప్రభుని మనం చూస్తా ఉన్నా కనుక బైబిల్ గ్రంథంలో ఎత్తబడుట అనేది ఆయన మరణానికి పోలిక అనేది యోహాను సువార్త 12వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పాడు యోహాను సువార్త 12వ అధ్యాయం 32 33 వచనాలు ఇప్పుడు భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరిని నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను ఇక్కడ పైకెత్తబడడం అనే దాని గురించి చెప్తూ 33లో వివరణ చెప్పారు తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను అంటే పైకెత్తబడడం అంటే ఆయన మరణం పొందడం సిలువ మరణాన్ని పొందడానికి పోలిక అనే దాన్ని మనం చూస్తున్నాం కాబట్టి యేసు ప్రభుని చూసినప్పుడు మనం బ్రతికాం భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అనే విషయాన్ని మనం చూస్తాం ఆ విధంగా మనం చూసాము రక్షణ పొందాం మన జీవితాలు మార్చబడ్డాయి ఇప్పుడు మనం యేసు ప్రభు ద్వారా ఏం పొందాము నిత్య జీవాన్ని పొందాం ఎటర్నల్ లైఫ్ను పొందాం భూమి మీద మానవుని యొక్క జీవితం 70 అధిక బలం ఉంటే 80 ఇంకేదైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి సంఘటనలు ఉన్నాయి ఏదన్నా కానివ్వండి శాశ్వతం కాదు లోకం మనకి శాశ్వతమైన దానిని యేసు ప్రభువలన మనం పొందాం నేను ముగింపులో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా యేసు ప్రభు మనకేమిచ్చాడు అంటే మనం భౌతిక సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తాం మేము గత రాత్రి కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే కొంతమంది ప్రార్థనలో ఈ లోక సంబంధమైన అవసరాల మీదే ఉన్నది దృష్టి తినడం త్రాగడం వస్త్రాలు ఇల్లు వాకిళ్ళు ఇంకా ఉద్యోగాలు వివాహాలు పిల్లలు సంతానం ఇంకా ఆరోగ్యాలు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వ్రాయబడింది కదా ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను అయితే అవి మనం పొందాలంటే మొదట మీరు దేవుని నీతిని రాజ్యాన్ని వెతకండి ఆ తర్వాత మీకు అవన్నీ అనుగ్రహింపబడును అని రాయబడి ఉన్నది అంటే మనం నిత్య జీవాన్ని గురించి ఆలోచిస్తే ఈ భౌతిక జీవితంలో ఏం కావాలో అవి మన ప్రభు మనకు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాం అందుకని అబ్రహాము ఇస్సాకు యాకోబుల గురించి రాస్తూ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారు అబ్రహాము అయితే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ విశ్వాసం కలవారై వారు మృతి నొందిరి అని వారి గురించి వ్రాయబడి ఉన్నది కాబట్టి మన దృష్టి మన గమనం నిత్యత్వాన్ని గురించి అయితే మనం ధన్యులమవుతాం యేసు ప్రభు మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు యేసు ప్రభు మనకేమిచ్చారు నిత్య జీవాన్ని ఇచ్చారు కనుక మనం నాకు ఇంకా ఉద్యోగం ఇవ్వలేదు నాకు ఇంకా ఇల్లు ఇవ్వలేదు నాకు ఇంకా ప్లాట్ ఇవ్వలేదు నాకు ఇంకా పలాన్ దేవలేదని చిన్న చిన్న విషయాలను బట్టి ఎప్పుడు కూడా బాధపడొద్దు వీటన్నిటికంటే మించిన గొప్పదైన వర్ణించలేని విలువ కట్టలేని అమూల్యమైన నిత్య జీవాన్ని యేసు ప్రభు నీకు ఇచ్చాడు మిగతావన్నీ కూడా తాత్కాలికమైనవి అవి కూడా సమయం వచ్చినప్పుడు నీకేం కావాలి ఇస్తాడు కానీ నిత్య జీవాన్ని పొందావు నువ్వు ధన్యుడవు బైబిల్ చెప్తుంది ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది యెహోవా విమోచించిన నిన్ను పోలిన వాడెవడు అనే మాట ఇది జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తులు ఆనందిద్దాం ప్రభుని స్తుతిద్దాం తల్లు ఉంచండి ప్రార్థన చేద్దాం ఇత్తడి సర్పం గురించిన సంఘటనలు మూడు పాఠాలు మనకు నేర్పుతా ఉన్నాయి మొట్టమొదటిది పాత నిబంధనలు యేసు ప్రభు ఉన్నాడు ఆయన గురించి రాయబడి ఉన్నది పాత నిబంధనని యేసు ప్రభును దృష్టిలో పెట్టుకొని చదివితే అమూల్యమైన సంగతులు మనకి అర్థమవుతాయి పాత నిబంధనలో రెండవది ఇత్తడి సర్పం అనేది ఓపిక పట్టడాన్ని గురించి నేర్పుతుంది ఓపిక పట్టకపోతే కలిగే దుర్ఘటనలు ఎలా ఉంటాయో ఇస్రాయేలీల యొక్క జీవితం మోషే యొక్క జీవితం అక్కడక్కడ జరిగిన కొన్ని సంఘటనలు తర్వాత ప్రభు చెప్పిన ద్రోహి అని పిలిస్తే నరకాగ్నికి వెళ్ళడం వ్యర్థుడా
అంటే మహా విమర్శకు వెళ్ళడం. ఈ మాటలన్నీ కూడా నరహత్యకు సంబంధించినవిగా, అంటే ఒక వ్యక్తిని చంపితే ఎంత నేరమో నోటి మాటల ద్వారా ద్రోహులారా అంటే కూడా అలాగనే నేరములాగా దేవుడు పరిగణిస్తాడు అన్నట్టుగా ఆ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి మనం ప్రభు బల దగ్గరకు వస్తూ ఉంటున్నాం. మనం ఎలా ఉంటున్నాం? నేటి సమాజం పరిస్థితులు బయటకు వెళ్ళిన తర్వాత అందరితో కలిసి అందరిని చూస్తూ అందరిలాగనే మనం కూడా ఉండిపోతూ మన రాజువారు వచ్చి దేవుని పిల్లలలాగా ఉంటూ బలడు చేవేస్తూ ఉంటే మనం తీర్పు దినం ఉంది కదా, ఆ దినాన్ని లెక్క చెప్పాలి కదా. మరి జాగ్రత్తగా మనం ఉండగలుగుతున్నామో లేదో పరిశీలన చేసుకుందాం. యెషయా లాంటి భక్తుడే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో పాపమును మీరు మోసుకుంటున్నారు, మీకు శ్రమ అని ఇలాగా ప్రవచించి ప్రవచించి 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన నిజస్థితిని తెలుసుకున్నాడు. దేవుని మహిమను చూసినప్పుడు అప్పుడు అంటాడు కదా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. ఆ ప్రభావం నా మీద చూపింది, ఆ నేను ఉన్న సమాజం, నా చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆ ప్రజలు అవన్నీ కూడా నా మీద ప్రభావం చూపినాయి. నేను నోరు జారాను, నోటి మాటల్లో తప్పిపోయానని తను ఒప్పుకున్నప్పుడు ఆ బలిపీఠం మీద నుంచి వచ్చినటువంటి ఆ నిప్పుతో ఆ నాలుకను శుద్ధి చేసి పరిహరించినట్టుగా, దోషాన్ని పరిహరించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు బల దగ్గరకు వెళ్ళక మునుపు ఒకవేళ మన నాలుక ఆ బలిపీఠ పరలోక బలిపీఠం దగ్గర నుంచి తీయబడిన ఆ అగ్ని కణిక చేత శుద్ధి చేయబడవలసి ఉన్నదేమో ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే మనం అదే నాలుకతో ప్రభుని స్తుతిస్తున్నాం, అదే నాలుకతో దేవుని స్వరూపంలో చేయబడిన మనుషుని మనం ద్రోహి అంటున్నాం. కాబట్టి మనం పరిశీలించుకోవాలి కదా, దీర్ఘశాంతం, ఓపిక కలిగి ఉండడం, సహనము, ఇవి మనకెంత ముఖ్యమో బైబిల్ చెప్తుంది. ప్రభు బలలోనికి వెళ్ళక ముందు మనం పరీక్షించుకోవటం మంచిది. ఇతడి సర్పం ఈ పాఠాన్ని మనకు నేర్పుతుంది. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు మన కొరకు పైకి ఎత్తబడి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. కొద్ది కాలం తర్వాత నిత్యత్వంలోనికి వెళతాం, ప్రభు యొక్క మహిమను చూస్తాం, ప్రభుని ఘనపరుస్తాం, ప్రభుని స్తుతిద్దాం. అలాగా హృదయపూర్వకంగా ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతూ హృదయపూర్వకంగా ప్రభుని ఆరాధిస్తూ మనం ప్రభు యొక్క బల కొరకు సిద్ధపడదాం.